మన జనంలో దేశభక్తి తగ్గుతూ ఉందనే అనుమానం వచ్చినట్టుంది కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ఒక కొత్త రూల్ని అది ప్రవేశపెట్టింది సినిమా హాల్స్లో ప్రధాన సినిమా వేయడానికి ముందు మన జాతీయ గీతాన్ని వెయ్యాలని ఆ సమయంలో ప్రేక్షకులు మర్యాదపూర్వకంగా లేచి నిలబడి జాతీయ గీతాన్ని గౌరవించాలని ప్రకటించారు అలా గౌరవించిన వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందని కూడా హెచ్చరించారు అసలు దేశభక్తిని అలా బలవంతంగా రుద్దడం సబబేనా అని చాలామంది చర్చించుకుంటూ ఉంటే ఓ చరిత్రకారుడు ఓ చిత్రమైన ప్రశ్న లేవదీశాడు అసలు జనగనమన మన జాతీయగీతం ఎలా అవుతుంది దీన్ని మనం ఎందుకు పాడాలి అని ప్రశ్నించాడు అతను అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి జాతీయగీతంలో మనం అధినాయక జయహే అంటాం కదా ఆ అధినాయకుడు ఎవరు అలాగే భారత భాగ్య విధాత అంటాం ఈ భాగ్య విధాత ఎవరు ఈ అధినాయకుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అది ఐదవ కింగ్ జార్జ్ మన భారత ప్రజలను అత్యంత నీచంగా చూసి నానా కష్టాలకు గురిచేసిన బ్రిటిష్ రాజు అతనే మన భారత భాగ్య విదాత కూడా ఎంత సిగ్గుచేటు ఎలా అంటారా బ్రిటిష్ సామ్రాజ్యానికి ఊడిగం చేస్తూ బానిసత్వంతో మగ్గుతున్న మన భారతదేశాన్ని సందర్శించడానికి పంతొమ్మిది వందల పదకొండులో తన భార్య విక్టోరియా రాణితో సహా వచ్చాడు ఐదవ కింగ్ జార్జ్ ఆ రాజుకు ఘనంగా స్వాగతం చెప్పాలని మన నేతలు పెద్దలు కొందరు తీర్మానించి అందుకోసం ఆయన్ని పొగుడుతూ ఓ పాట రాయమని రవీంద్రనాథ్ ఠాగూర్కి చెప్పారు ఆ పాటే ఈ జనగన మన అసలు విషయం ఏంటంటే మనం మన దేశాన్ని తల్లితో పోలుస్తాం భారతమాత అంటాం మాతృభూమి అంటాం మన రాష్ట్రాలు నదులు పేర్లు కూడా అలాగే ఉంటాయి ఎక్కడా పితృస్వామి వ్యవస్థ ప్రస్తావనే ఉండదు మరి ఇక్కడ ఈ పాటలో అలా మాతృభూమిని కీర్తించే మాటలే కనిపించవు ఇక గీతంలోని మాటల వివరాల్లోకి వస్తే తవశుభ నామే జాహే తవశుభ ఆశిషు మాహే గాహే తవ జయ గాతా అంటే నీ పేరు చెబితే మా ప్రజలు మేల్కుంటారు కీర్తిని పఠిస్తూ నీ ఆశిస్సులు అందుకుంటారు అని ఉంది అలాగే బ్రిటిష్ పాలనలో ఉన్న పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ఉంది కానీ కాశ్మీర్ గోవా మైసూర్ కేరళాలు లేవు అదేవిధంగా హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం గురించి ఠాగూర్ ఇందులో రాయనేలేదు కారణం అవి అప్పట్లో పోర్చుగల్ ఆధీనంలో ఉండేవి ఇలా చూసుకుంటే మొత్తం జనగన మన గీతంలో ఎక్కడా మన భారత మాతను కీర్తిస్తున్న మాటలు అసలు లేనేలేవు మరి ఇది మన జాతీయ గీతం ఎలా అయ్యింది అంటే రాగం బాగుందని నెహ్రూ పట్టుబట్టి దీన్ని జాతీయ గీతంగా పెట్టించాడన్నమాట అంటే నెహ్రూ గారి పుణ్యమాని మనం స్వతంత్రం వచ్చాక కూడా బ్రిటిష్ వాడిని పొగుడుతూ వాడికి ఇంకా బానిసల్లాగే ఇలాంటి భజన పాటలు పాడుకోవాలా ఇది ఆయన అడిగిన ప్రశ్న సో నెక్స్ట్ టైం ఈ జనగన మన పాడేటప్పుడు మనం ఎవరిని కీర్తిస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవడం మంచిది ఇదంతా ఎందుకు మన హాయిగా వందే మాత్రం పాడుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి జై హింద్